के एना पड़ता इन तेलंगाण गवर्नमेंट वालक अकूल एंकं रे ना एलक्षन एलक्षन सायं कदा इदेना नीकू नीकू विश्वास इदेना आये इपड़के माटा केसीआर 2000 ఎకరాల భూమి అక్కడ తీసుకున్నారు డైరెక్ట్ వైలేషన్ ఆఫ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఇక్కడ మనకి రాజమండ్రిలోనే ఇంత ముందు చెప్పాను నేను రాజమండ్రిలోనే 40 ఎకరాలకు మించి ఉన్నదంతా ఇచ్చేసిన జమీందారులు ఎంత మంది ఉన్నారు చాలా మంది అయితే ఇప్పుడు అవ్వే చెప్పులేసి తిరుగుతున్నారు పెద్ద కాస్ట్లీ చెప్పులు కొనుక్కోవడానికి డబ్బులు లేక రామోజీరావు గారు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చిన 20 ఏళ్ల తర్వాత ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ని వైలేట్ చేస్తూ భూములు కొన్నాడు ఆ కొన్న భూముల్ని రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఇచ్చేయాలి వెనక్కి ను సరెండర్ చేయన్నారు ఆ మాట అన్నానికి రాజశేఖర్ రెడ్డి 610 ఎకరాలు తనది సరెండర్ చేసి అన్నాడు వ్యక్తి గాని సంస్థ గాని సొసైటీ గాని కంపెనీ గాని ఏదైనా గాని ఒకే యూనిట్ ఇదోటి చాలా మంది మనకు ఒక కంపెనీ అయితే ఎంతైనా ఉండొచ్చు అన్నమాట కంపెనీ 5 నిమిషాల్లో తయారు చేయొచ్చు అందరూ కంపెనీ పేరుని సేవ్ అయిపోతారు అప్పుడు చేతగా కాదు కానీ కంపెనీ గాని ఏదైనా సరే ఒక యూనిట్ ఆ యూనిట్ కి ఎంత ఉండాలో అంతే ఉండాలి వీళ్ళు 1600 ఎకరాలు 6 యూనిట్ల పేరున కొన్నారు ఆయన పేరున కొడుకు పేరున కోళ్ళ పేరున కొన్నారు ఆయన కంపెనీ పేరున మార్గదర్శి చిట్ ఫండ్స్ పేరున కొన్నారు భూమి ఆ భూమిలో 1600 ఎకరాలు అంత సరెండర్ చేయాలి అంత లేదు వాళ్ళకి అంత అంత భూమి కొనడానికి లేదు బంజర్ అయితే 40 ఎకరాలు అనుకుంటాను మాగాణి అయితే 22 ఎకరాలు 21 ఎకరాలు యూనిట్ ఉంది అది అతిక్రమించాడు ఆయన అతిక్రమిస్తే రాజశేఖర్ రెడ్డి టైంలో పెట్టిన కేసు మొన్న 2002 డిసెంబర్లో జడ్జి గారు ఆయన పేరేదో ఉంది ఆయన కూడా తప్పేం కాదు ఎందుకంటే గవర్నమెంట్ దీనికి సపోర్ట్ చేసింది మార్గదర్శి ఫైనాన్షియల్స్లోనూ అంతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడలేదు అయిపోయింది అది రాసింది ఆవిడ జడ్జి గారు క్లియర్గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏమీ దీన్ని వ్యతిరేకించలేదు కాబట్టి 482 ప్రకారం కొట్టేస్తున్నాను కేసు అని అప్పుడే నేను వెళ్ళాను నేను ఎప్పుడు వెళ్ళాను నేను 2019లో వెళ్ళాను ఇది 23 20 21 22 23 4 ఏళ్ళు అయింది 4 ఏళ్ళైనా అది ఎక్కడ కొంచెం కదల 3 ఏళ్ల తర్వాత ఈయన వచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్టింగ్గా ఇంకా తెలంగాణ గవర్నమెంట్ వేయలేదు వేస్తుందని నాకు నమ్మకం కూడా లేదు రిజర్వ్ బ్యాంక్ రాదు అందులోకి ఇవి నేను గవర్నమెంట్ ప్రభుత్వం వారిని నేను కోరేది ఏంటంటే ఇది వెళ్ళవలసినటువంటి లైన్ వేరు మీరు తలపడుతున్నది రామోజీరావు గారితో ఆయన చాలా ఎక్స్పర్ట్ లీగల్ దాంట్లో ఆయనకున్నటువంటి ఎక్స్పర్టైజ్ ఆ ఎక్స్పర్టైజ్ని దృష్టిలో పెట్టుకోండి ఆయన డిలే కావాలంటే ఎన్నేళ్ళైనా డిలే చేయగలదు ఇదే మీకు అదే చెప్తున్నాను ఆయన శిక్ష వేయించాలంటే ఏబీకే ప్రసాద్ కూడా శిక్ష వేయించగలడు ఏబీకే ప్రసాద్ అనేటువంటి మనిషి నాకు పర్సనల్గా తెలుసు ఎవరిని కేర్ చేయడు ఏ గవర్నమెంట్ని కేర్ చేయడు ఏ సీఎంని కేర్ చేయడు అలాంటి ఏబీకే ప్రసాద్ ఎందుకు వచ్చిందా బాబు నా 2000 అంత ఫైన్ కట్టేసి వచ్చేసాడు ఆ కోర్టుల చుట్టూ నేను అక్కడ తిరుగుతాను అని ఆ లెవెల్ ₹1 కోటి డ్యామేజ్ సూటు క్రిమినల్ కేసు డ్యామేజ్ సూట్కి నేను వెళ్ళక్కర్లేదు ఇప్పుడు నా మీద వేసిన 50 లక్షల కేసుకి కూడా నేను వెళ్ళక్కర్లేదు ఎందుకంటే సివిల్ కేసు అది ఇదే క్రిమినల్ కేసు అనుకోండి క్రిమినల్ కేసు అయితే ప్రతి వాయిదాకి నేను వెళ్ళాలి ఏ రోజున వెళ్ళకపోతే ఆ రోజున నాకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చేస్తాడు అలాగే వేసిన వాడు కూడా రావాలి అందుకే రాజాజీ బాలాజీ అప్పాజీ ఎవరో జీని పట్టుకుంటారు రామోజీ మాత్రం రాడు అంతే ఎందుకంటే ఆయన కోర్టుకు రావాల్సి వస్తుంది ఎవడో ఒకటి చేత ఇస్తుంటాడు చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం ఇలా ఇవ్వకూడదని అదే చెప్తున్నాడు నీకు ఏది కావాలంటే అది చెప్తాడు ఆయన చెప్పేవాడు ఇంగ్లీష్లో మాట్లాడతాడు సింఘ్వి వస్తాడు సింఘ్వి వచ్చి చెప్తాడు ఆర్టికల్ 300 హరీష్ సాల్వే గారు చెప్పారు ఇక్కడ హైదరాబాద్లో జరగాల కోర్టు ఆంధ్రాలో జరగాల మార్గదర్శిని ఆంధ్రాలో ఆపేశారు వ్యాపారం ఇక్కడ ఈ కేసు ఎక్కడ జరగాలి అన్న దాని మీద 1000 జడ్జిమెంట్లు ఉన్నాయి ఎక్కడైతే అఫెన్స్ జరిగిందో అక్కడ జరగాలి అని 1000 ఈ 1000 వీళ్ళు కోర్టు చేశారు హరీష్ సాల్వే గారు అమెరికా నుంచో లండన్ నుంచో చెప్పారు ఆర్టికల్ 300 ప్రకారం సబ్జెక్టు కరెక్షన్ 300 310 ఏదో చెప్పాడు ఆర్టికల్ అనేటప్పుడు కాన్స్టిట్యూషన్ అయిపోయింది కాన్స్టిట్యూషన్ అనేటప్పటికి ఇంకెవడ మట్టుకోడు ఎందుకు వచ్చింది మనకి గొడవ మనకు తెలియని గొడవ దాన్ని ఏదో అలా పెట్టి దండం పెట్టుకుని ప్రమాణం చేయడం వరకు వాడదాం భగవద్గీతలాగా దాంట్లో మనం అక్కడ వెళ్తాం హరీష్ సాల్వే గారు ఆయన మాట్లాడుతుంటే మనం మాట్లాడకూడదు కానీ ఎవడో ఇప్పుడు ఒక కేసులో మనకు తెలుసు ఎవరో సినిమా యాక్టర్ జంకని వేటాడాడని ఒక సినిమా యాక్టర్ని పట్టుకున్నారు సల్మాన్ ఖాన్ ఆయనకి బెయిల్ ఇవ్వాలా వద్దా అన్నది ఏదో చిన్న ట్రయల్ కోర్టు మన मंडपेट कोर्ट मंडपेट कोर्ट आलमूर कोर्ट विचारण आ विचारण टाइम की हरीश सार्वे गारु वच्चारु लेकिन इंको आयन अभिषेक सिंग गारु वच्चारु अला वच्चाडु हेलीकाप्टर रेस वच्चाडु हेलीपैड पेद्द गोडव जन दग्गर राकुंडा हेलीकाप्टर दिग अंदुलो चूस्ते मुंदु मेजिस्ट्रेट गारु एम चेप्तारु बाबू मीरु अनि आयन एदो चेप्पाडु बेल इच्चाडु ओक्कोक्क मेजिस्ट्रेट उंटाडु वीडु हेलीकाप्टर मीद वस्ताडु अनि हेलीकाप्टर नि वीडिनी कूडा लोपल अयिनट्टाडु ई वेळ अटुवंटि वाळ्ळु करुवैपोयारु ఎవరో ఉండేవారు అదో తెక్క హెలికాప్టర్ రాకూడదు నేను లేదు అదో అసలు జడ్జీల పరిస్థితి ఏంటండి ఇలా కూర్చుంటాడు జడ్జి ఒకసారి కోర్టుకి వెళ్ళి ఎప్పుడైనా చూడండి మీరు అందులో పర్టిక్యులర్గా హైకోర్టు ఒకడు వస్తాడు పాకిస్తాన్ నుంచి ఇండియా పారిపోయి వచ్చేసిన కేసు వాడు పాకిస్తాన్ నుంచి ఇండియా పారిపోయి వచ్చాడు వాళ్ళ ప్లేడర్లు అయితే చెప్తాడు మావాడు ఎప్పుడు ఇండియాలోనే ఉన్నాడండి ఇదిగో రికార్డులు చూసుకోండి ఆధార్ కార్డు ఉంది ఈ కార్డు ఉంది ఆ కార్డు ఉంది మావాడు ఎప్పుడు ఇండియాలోనే ఉన్నాడు ఇది ఇతనేమో పాకిస్తాన్ నుంచి పారిపోయి వచ్చాడు అరెస్ట్ చేశారు అని ఈయన చెప్తాడు అవతల ప్లేడర్లు లేచి ఆధార్ కార్డు ఇవన్నీ ఉత్తివండి వీడు పాకిస్తాన్ ఇక చూడండి పాకిస్తాన్ పేపర్లో వీడి ఫోటో పడింది అని ఆయన చెప్తాడు ఈ రెండు చూసి ఓకే 23వ తారీఖుకి ఇస్తున్నాను అని పక్కన పెడతాడు నెక్స్ట్ కేసు మా ఆవిడ నన్ను వదిలేసి వెళ్ళిపోయిందండి అని వస్తుంది ఏం చెప్పండి అంటే యువతల వాడు లేదండి వీడు రోజు కొడుతున్నాడు అండి కొడుతున్నాడు కదా అంటే లేదండి ఏంటి ప్లేడర్ ఏం చెప్తాడు తనే చెప్తాడు మా ఆవిడనే అంటాడు మా క్లయింట్ పెళ్ళం ఉండవు ఏమండి మా ఆవిడ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అన్నాడు అవును మొన్న ఆవిడ ఎవరినో ఉంచుకున్నావు ఆ కేసు అది వేరే కేసు అండి అంటే ఆ కేసులో ఉంచుకున్నాడు తరఫున వచ్చాడు ఈ కేసులో వదిలేసిన పెళ్ళాం తరఫున వచ్చాడు అదవుతుంది అది అవగానే మణిపూర్లో అల్లర్ల గురించి అవడవేస్తాడు ఆ మణిపూర్ అల్లర్ల గురించి ఆ కేసు టేకప్ చేస్తాడు మణిపూర్లో క్రిస్టియన్స్ని కొట్టేస్తున్నారు కుక్కీలను కొట్టేస్తున్నారండి దీని మీద నేను హైదరాబాద్ కోర్టు నేను ఆర్డర్ ఇవ్వచ్చా ఏమండి చెప్పండి నేను అడుగుతాడు ప్లేడర్ని అడగాలి ఆయనకి తెలియదు కదా అంటే ఓ ప్లేడర్ వేస్తాడు వాడు సరైన వాడు ప్లేడర్ ఈ అభిషేక్ సింగ్ టైప్ అయితే 3 గంటలు సేపు చెప్తాడు విషయం తప్ప అన్నీ చెప్తుంటాడు ఈయన అడిగాడు కాబట్టి వినాలి ఇంకా కూర్చో అనలేడు పెద్ద ప్లేడరు అలా వింటాడు ఇది అవగానే చోరీ కేసు వస్తుంది బాబు గారు నేను కేసు ఒప్పేసుకుంటున్నానని అంటాడు వచ్చాడు కేసు ఒప్పేసుకుంటుంటే ఇంకేంటయ్యా అని ప్రాపర్టీ ఎక్కడ ఉందో చెప్పట్లేదండి ఎక్కడ పాకిస్తాన్ నుంచి పారిపోయి వచ్చినవాడు సాయంకాలం 10 కేసులు వచ్చేటప్పటికి 10 రకాల కేసులు ఇది ఒక పెద్ద అష్టావధానం వాళ్ళ జడ్జీలకి ఎలా ఉంటుంది కేసు చూడగానే రామోజీరావు బాబు జాగ్రత్తగా ఉండాలి మీతో ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఎవరో కంప్లైంట్ ఇవ్వలేదు ఎవరో కంప్లైంట్ ఉన్నప్పుడు మీకెందుకు పక్కన పెడతాడు నెక్స్ట్ 26 డిసెంబర్ అప్పుడు చేద్దాం అంటే 26 డిసెంబర్ సండే వచ్చింది సార్ చెప్తాడు సండే వచ్చిందా అయితే 25th క్రిస్మస్ సార్ నిజంగా జడ్జీలకి నేను అదే ఇంతకుముందు కూడా చెప్పాను ఈ లీగల్ సిస్టంలో మార్పు రావాలి ఇది కాదు పద్ధతి ఈ పద్ధతిలో డబ్బున్నవాడికి తప్ప న్యాయం జరగటం అనే సమస్య లేదు ఎక్కడైనా యాక్సిడెంటల్గా నీకు న్యాయం జరిగినా వాడు పై కోర్టులోకి వెళ్ళి నీకు అన్యాయం చేస్తాడు చేయగలడు ఎందుకంటే లీగల్ సిస్టమ్ అలా ఉంది ఈ సిస్టమ్ ఆన్సరబుల్ ఎవరికి ఆన్సరబుల్ కాదు నీకు ఇన్ని కేసులు ఉన్నాయి అన్ని కేసులు ఉన్నాయని పేపర్లో వస్తుంటాయి తప్ప ఆ కేసులకి ఏం చేయాలన్నది జడ్జీలది బాధ్యత కాదు వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు మొన్న ఎవడో అన్నాడు వీళ్ళకి సెలవులు ఎందుకు ఇవ్వాలండి అని వాట్సాప్లో పెట్టారు ఆ సెలవులు కూడా ఇవ్వకపోతే చచ్చిపోతారు వాళ్ళు పిచ్చెక్కి ఆ సెలవుల టైంలో వాళ్ళు ఏమైనా వెళ్ళి టూర్ కొట్టేవి రారు కూర్చుని రికార్డులన్నీ చదవాలి 620 పేజీలు వేసాడు ఇప్పుడైనా దానికి కౌంటర్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1670 పేజీలు వేస్తుంది అందులో ఏంటి పెద్ద బాల శిక్ష చిన్న బాల శిక్ష ఇవన్నీ వాళ్ళ ఇష్టం ఏమో ఎక్కడో ఏ పాయింట్ ఉందో రేపు పొద్దున వాడు చెప్తాడు చూడండి 164వ పేజీ 22వ లైన్ ఏం రాశానో చూడండి అంటే ఈయన తరోగా ఉండాలి జడ్జి గారు వాళ్ళకు పెద్ద పనిష్మెంట్ అయితే ఓ స్టేటస్ ఒక హోదా అందరు లేచి నిలబడడం నమస్కారం పెట్టడం కాబట్టి దాని మీద కొంచెం అట్రాక్షన్గా వెళ్తుంటారు నేను చెప్పేది ఏంటంటే ఈ మార్గదర్శికి ఈవేళ ముఖ్యంగా మిమ్మల్ని పిలిచిన కారణం ఏంటంటే ఈ మార్గదర్శి కేసులో నిజాలు బయట పెట్టడానికి నాకు ప్రభుత్వం సహకరించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఒక ఆర్డర్ తీసుకోండి ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తుల మీదకి ప్రభుత్వం వెళ్ళకూడదు ప్లస్ కంప్లైంట్ లేకుండా ఫైనాన్షియల్ నేరాల వేటిల్లో ఉన్నా సరే విచారణ జరపకూడదు కంప్లైంట్ ఎవడిచ్చాడో వాడు ఉంటే వాడు డైరెక్ట్గా ఒక ఎఫిడవిట్ ఇస్తేనే మీరు చేయాలి అని ఒక ఆర్డర్ తీసుకోండి వదిలిచ్చేయండి ఈ కేసు మీరు రోజు దీని మీద అక్కడ రాయటం ఇంకా దానికి రెచ్చిపోయి మొన్న తెలంగాణ ఆంధ్ర గొడవలు ఎలా రాశాడు ఇంకా రేపు ఎలక్షన్ల దగ్గర పడుతున్న కొద్దీ జగన్ రేప్ చేశాడని రాజశేఖర రెడ్డి రేప్ చేశాడని ఇంకా ఏవో వస్తాయి అరుణ్ కుమార్ రేప్ చేశాడని రాయటమే కదా కంప్లైంట్ అనుకుంటారు కంప్లైంట్ కావాలంటే డబ్బులు ఇస్తే అంటేనే వస్తారు ఏమైనా రాయచ్చు ఈ మొత్తం రాజకీయంగా కూడా దీన్ని ఎటో తెలియని మలుపు తిప్పేస్తున్నారు ఎందుకంటే డైరెక్ట్గా కక్ష కట్టి రాస్తున్న విషయం అని చెప్పేసి ఆయనే చెప్తున్నాడు కోర్టులోనే చెప్తున్నాడు నా మీద కక్ష కట్టి నన్ను చేస్తున్నారు కాబట్టి నేను ఇలాగే రాస్తానని దీన్ని ఎక్కడో ఒక లాజికల్ అండి తీసుకురండి అసలు ఈ రాజాది అనేది వేయడానికి ఉందా? ఎందుకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేయరు ఆయన మీద? నేను సరిపోను, నేను చాలా చిన్నాడు, నేను ప్లేడర్లు పెట్టుకోవాలంటేనే డబ్బులు, నాకు అంత డబ్బులు లేవు, నేను ఎవరిని అడగలేను. మీరు చేయండి ఇంత క్లియర్గాను, ఇంత క్లియర్గా అక్కడో మాట ఎక్కడో మాట చెప్పచ్చా? లేదు, చెప్పచ్చు అని వాళ్ళు పెంచి మించి అన్నారనుకోండి, దండం పెట్టి ఊరుకోండి, మన వల్ల కాదు ఇది. అదే ఎక్కడైనా ఎక్కడైనా ఉంటుందండి. అసలు మేము ఫాలో యాక్ట్ అన్న తర్వాత ఏం చేయడానికి లేదంటుంటే కోర్టులు మనకు చేతకాక, ఈ ప్రభుత్వానికి చేతకాక, ప్రజలకు చేతకాక ఓ చట్టం పెట్టుకుంటే ఆ చట్టం నా చట్టం నాకు వర్తించదయా, నేను ఆ చట్టం ఫాలో అవ్వలేదు అని డైరెక్ట్గా వీడియోలు ఏం చేస్తున్నాం? ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు సరిపోదాయా అని చెప్పి కోర్టు వారు భావిస్తే ఇది ఏంటిది? ఇది పెద్ద కాన్స్టిట్యూషనల్ మ్యాటరు. ఇక్కడ జరిగిన నేరానికి హైదరాబాద్ కోర్టులోనే విచారణ జరిపించాలంటే ఏంటి అసలు? రేపు ఎవడో ఇంకోటి వస్తాడు కలకత్తా కోర్టులో చేయాలని, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కలకత్తా వెళ్ళాలా? నిన్ను నన్ను అన్న అందంటే అర్థం ఉంది. ఎక్కడ మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ సరిగ్గా ట్యాకిల్ చేయలేకపోతున్నారు? ఇంత పాయింట్ ఉంది. పోనీ ఆయన నేను ఫాలో అవుతున్నాను యాక్ట్ని అన్నాడు అనుకోండి, వేరే విషయం. మీరు తీసుకెళ్ళి చూపించండి అనంతపూర్ది, అది చూసిన తర్వాత జడ్జి గారు అది వచ్చినప్పుడు చూపించాలని అంటారు. ఇది ఎక్కడదో నాకు అర్థం కాదు, అది ఎప్పటికీ రాదు. ఇవాళ అవసరం లేదు, పట్టుకెళ్ళి ప్లేడర్ గారు చూపించాలి. ఇదిగోనండి అనంతపూరు 50 చీటీలు, 50 చీటీలు 50 మంది జాయిన్ అయితే చీటీ స్టార్ట్ అవుతుంది. మీకు అందరూ తెలుసుగా చీటీ వ్యాపారం. 50 చీటీలు జాయిన్ అవ్వాలి, 15 మంది జాయిన్ అయ్యారు, 15 మందితోటే చీటీ స్టార్ట్ చేశాడు ఈయన. అంటే మిగతా 35 మార్గదర్శి చిట్ ఫండ్స్ వాళ్ళవే చీటీలు. ఓకే, దాని మీద బ్యాన్ లేదు, పెట్టుకోవచ్చు. ₹1,00,000 కట్టాలి ప్రతి నెల. అంటే మార్గదర్శి వాళ్ళు ఎంత కట్టాలి? 35 చీటీలకి ₹35,00,000 కట్టాలి. ₹1 కట్టడం 38 నెలలు అయింది. 38 నెలల్లో ₹1 కూడా మార్గదర్శి చిట్ ఫండ్స్ వాళ్ళు అందులో కట్టరు. ఏమయ్యా నువ్వు కట్టలేదు ఏంటంటే ఆయన ఏమంటాడు, ఇది అంతా నాదే కదండి, మళ్ళీ నేను తీసుకెళ్ళి ఇందులో కట్టడం ఇలా కట్టడం ఏమీ అక్కర్లేదు, ఈ మొత్తం ఈ కంపెనీ అంతా నాదే. ఈయన మీరు చీటీ పాడుకున్నారు, చీటీ పాడుకుంటే ఏం చేయాలి? అందులోంచి డబ్బు తీసి ఇవ్వాలి. వీళ్ళు ఏం చేస్తారు? హైదరాబాద్లో చీటీలోంచి ఆ డబ్బు తీసుకొచ్చి మీకు పేమెంట్ ఇస్తారు, డైరెక్ట్గా అకౌంట్లో రాసుకుని. మీ చీటీలో ఇక్కడ ఏ చీటీకి ఆ చీటీ 40 మంది ఉంటే 40 మంది మెంబర్స్ 40,000 కడితే అది ఎవడో 35,000 పాడుకుంటే వాడికి 35,000 ఇచ్చి మిగతా 5,000లో మొత్తం 40,000లో 5% కమిషన్ నేను తీసుకుని మిగతా అందరికీ పంచాలి 39 మందికి. అది చీటీ. ఇది ఎవరో టీచర్లు, ఓ చోట పనిచేసేవాళ్ళు, పేపర్ మిల్లో పనిచేసేవాళ్ళు, హార్లిక్స్ ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు వేసుకుంటూ వచ్చేవారు. నెమ్మదిగా అందులో కంపెనీలు వచ్చాయి. సహారా వాడు కూడా చీటీ కంపెనీ పెట్టే ఇప్పుడు లోపల ఉంటున్నాడు, బయటకు వచ్చాడు, లోపల ఉన్నాడు. అతను ₹1,000 కోట్ల మీద చేశాడు. ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి ఈయన మిగతా వ్యాపారాల్లో సక్సెస్ అయ్యాడు. ఓకే, అందుకని డబ్బులు ఇచ్చేస్తాడు. ఎప్పుడన్నా నేను అంటలా, డబ్బులు ఇచ్చేస్తాడు, కరెక్ట్గా పేమెంట్ ఇస్తాడు. మిగతా చిట్ ఫండ్ కంపెనీల సంగతి ఏంటి? ఒక రూల్ పెట్టుకున్నాక, పోనీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఓ రూల్ చేసేవలసింది, రామోజీరావు గారికి కేసులు వర్తించవు, ఈ యాక్ట్లు వర్తించవు, ఎందుకంటే ఆయన అబౌవ్ దట్, చాలా డబ్బు ఉన్నవాడు, ఆయన మోసం చేయడు అని ఏదో యాక్ట్ చేసి పారేస్తే వదిలిపోను. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఒక్క చిట్ ఫండ్ కంపెనీ కూడా రూల్ ఫాలో అవ్వట్లేదు. ఏ చిట్ ఫండ్ కంపెనీని పట్టుకున్నా ఏమి చేయలేరు, ఎందుకంటే రామోజీరావు గారు చేస్తున్నారు, అలాగే మేము చేస్తున్నాం. అసలు మొన్న వీళ్ళు ప్లీడ్ చేస్తుంటే ఆదిరెడ్డి అప్పారావు లోపలికి వెళ్ళడం, మొన్న ఆదిరెడ్డి అప్పారావు తరఫున ప్లేడరు రామోజీరావు గారికి ఏదైతే అయిందో అదే మాకు వర్తింపజేయండి అంటే సరిపోను. కానీ రామోజీరావు గారి పేరు ఎత్తేటంత ధైర్యం ఉండాలి కదా. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు చూడటానికి, ఒక మాట అన్నాడా రామోజీరావుని ఎలా వదిలేశారు, ఈయన ఎలా చేశారని? రాజుగురు కోపం వస్తే పునాదులు కదులుతాయని భయం. అయ్యా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇవాళకి మార్గదర్శితో చేద్దాం. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. కోర్టులో సరిగ్గా వాళ్ళు చెప్పిన దానికి మనం సమాధానం చెప్పడం కాదండి, ప్రభుత్వం అడిగిన దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి. ఆ ఒక్క విషయం కోర్టులో ప్రభుత్వం తరఫున ఉన్న ప్లేడర్లో కొంచెం దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళు అడిగిన దానికి సమాధానాలు చెప్పడంతో మీ టైం అంతా గడిచిపోతుంది. ప్రభుత్వం అనేది ప్రజలది, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తరఫున మాట్లాడేటువంటి అడ్వకేట్ కానీ ఆఫీసర్ కానీ అతను స్వార్థం కోసం చేయట్లా, పబ్లిక్ కోసం చేస్తున్నాడు. నీ వాయిస్లోనే అథారిటీ ఉండాలి. బాబు గారు అయ్యారంటే పని జరగదు. ఎంత పెద్దవాడైనా సరే చట్టం ముందు సమానం. అది మన బేసిక్ రూల్ మన లాకి. అది దృష్టిలో పెట్టుకుని చేయవలసిందిగా కూడా కామెంట్ రామోజీరావు గారి ఫోటో ఎంచి ఫస్ట్ నీతో స్టార్ట్ చేస్తాను, మీ ఇంట్లో పెట్టుకో, రోజు దండం పెట్టుకో. ఎవరయ్యా ప్రజలు? ఎవరో ఎవరో ప్రజలు అంటున్నారన్నదే పచ్చి అబద్ధం. ప్రజలు అంటామండి, ప్రజలు అంటామండి, నువ్వు ప్రజా తప్పది. ప్రజలు ప్రజలు అటు అంటారు ఇటు అంటారు. ప్రజలు 50-51% ప్రజలు పట్టుకొచ్చి జగన్ ఓట్లు వేశారు. జగన్ అన్నవాడు దుర్మార్గుడు అంటున్నారు. అంటే ప్రజలు అంటున్నట్ట, రామోజీరావు గారు అంటున్నట్టు జగన్ దుర్మార్గుడు, సాక్షివాడైతే జగన్ దేవుడు. నువ్వు ప్రజల్లో తిరిగి, నువ్వు మరి ఏ ప్రజల్లో తిరిగావో ఆ ప్రజలు ఎవరో నా దగ్గర తీసుకురా.